తెలంగాణ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. 2014-15 నుంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ వస్తున్న రాష్ట్రం ఈ ఏడాది కూడా చాలా పెద్ద రాష్ట్రాలు సైతం ఆశ్చర్యపోయే విధంగా గ్రోత్ రేట్ని చూపించింది. 2021-22లో జిహెచ్డిపి వృద్ధి రేటుని 14.7% పరుగులు పెట్టించి దేశంలోనే నంబర్1గా నిలిచింది తెలంగాణ. అటు తలసరి ఆదాయంలో కూడా 18.8% వృద్ధి రేటుతో అగ్రస్థానాన్ని సంపాదించింది దేశంలోనే. 5 ఏళ్ల తలసరి ఆదాయం సగటు వృద్ధి రేట్లోనూ మిగతా రాష్ట్రాలకి అందనంత ఎత్తులో నిలిచింది తెలంగాణ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు కూడా ఆయా రాష్ట్రాలు అందించిన సమాచారం ప్రకారం తెలంగాణనే అగ్రస్థానంలో నిలిచినట్లు స్వయంగా కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ MOSPI ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా అందుబాటులో ఉన్న రాష్ట్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది MOSPI. కరోనా విపత్తులో దేశం మొత్తం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అంతకు ముందు సంవత్సరం కంటే గణనీయమైన అభివృద్ధిని చూపించింది తెలంగాణ రాష్ట్రం మాత్రం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర జిహెచ్డిపి విలువ స్థిరంగా పెరుగుతూనే ఉంది. వృద్ధి రేట్లో 2వ సంవత్సరానికే జాతీయ సగటును అధిగమించిన తెలంగాణ ఆ తర్వాత వ్యత్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. కరోనా విపత్తు సమయంలో జాతీయ సగటును మించి వృద్ధి రేట్ను నమోదు చేసింది. కరోనా ప్రభావంతో 2019-20 2020-21లో జిహెచ్డిపి వృద్ధి రేటు కాస్త మందగించినప్పటికీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం గోడకు కొట్టిన బంతిల రెట్టింపు వేగంతో పెరిగింది. స్థిర ధరలు 2011-12 ఆర్థిక సంవత్సరంలో -3.9% వృద్ధి రేటు ఉండేది. అది 2021-22 సంవత్సరానికి 11.2% పెరిగింది. అంటే ఏడాదికి ఏకంగా 14.7% అధిక వృద్ధి రేటును సాధిస్తుందన్నమాట తెలంగాణ. ప్రస్తుత ధరల వద్ద 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జిహెచ్డిపి 11,54,860 కోట్లకు పెరిగింది. అంటే 19.10% వృద్ధి రేటును సాధించింది. ఫలితంగా జిహెచ్డిపిలో దేశంలోనే 2వ స్థానం సంపాదించింది తెలంగాణ. మధ్యప్రదేశ్ 19.74%తో మొదటి స్థానంలో ఉంది. 2020-21తో పోలిస్తే రాష్ట్ర జిహెచ్డిపి విలువ ఒక్క ఏడాదిలో ఏకంగా 191,204 కోట్లు పెరగడం తెలంగాణ చరిత్రలోనే ఒక రికార్డు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు సంస్కరణల ఫలితంగా తెలంగాణ తలసరి ఆదాయం 2014-15 నుంచి 7కి 7 పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం 2,78,833 రూపాయలుగా నమోదైంది. అదే జాతీయ తలసరి ఆదాయం 1,49,848 రూపాయలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం తెలంగాణ తలసరి ఆదాయం 44,082 రూపాయలు పెరగగా జాతీయ తలసరి ఆదాయం మాత్రం 22,993 రూపాయలు మాత్రమే పెరిగింది. అంటే తెలంగాణతో పోలిస్తే సగం. అంతేకాదు ఒకే ఏడాదిలో 44,000 రూపాయలు పెరగడం తెలంగాణ చరిత్రలోనే రికార్డు. గడిచిన 8 ఏళ్లుగా కూడా ఈ ఆదాయాల మధ్య వ్యత్యాసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కన తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతూ ఉంటే మరోవైపు జాతీయ స్థాయి వృద్ధి రేటు మాత్రం తెలంగాణలో సగం ఉంటుంది. వృద్ధి రేటు పరంగా చూస్తే తెలంగాణ 18.8%తో దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ 18.9% వృద్ధి రేటు సాధించింది. ఇది తెలంగాణ కంటే 0.1% మాత్రమే ఎక్కువ. మధ్యప్రదేశ్లో ఈ ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 19,000 రూపాయలు పెరిగితే తెలంగాణలో మాత్రం 44,082 రూపాయలు పెరిగింది. అంటే 220% అధికం. ఒక కొత్త రాష్ట్రం అందున కేంద్రం సహకారం లేకున్నా కూడా ఈ ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచామని కేసీఆర్ నాయకత్వం ఇందుకు కారణమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రాంతీయ భేదాలు లేకుండా కేంద్రం సహకారం అందించడమే కారణమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. సో ఏది ఎలా ఉన్నా కూడా మిగిలిన చాలా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ సాధించిన ఈ గ్రోత్ రేట్ నిజంగా ఓ అద్భుతం అనే చెప్పాలి.